తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. 10 రోజుల క్రితం ఎంటీఎన్ఎల్లోని అసోసియేషన్లు, ఎంటీఎన్ఎల్లోని ఉన్నతాధికారులు వాళ్ళ ఆధ్వర్యంలో డిఓటీ ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. అందులో ఎంటీఎన్ఎల్లో ఉన్న ప్రమోషన్ అవకాశాలు, ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపేసిన సంగతులు, లేకపోతే నాన్ ఎగ్జిక్యూటివ్ల సమస్యలు, ఇట్లా అనేక ఎంటీఎన్ఎల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతూ వాళ్ళు పెన్షన్ రివిజన్ గురించి కూడా, వాళ్ళ పెన్షన్ రివిజన్, ఎంటీఎన్ఎల్ పెన్షన్ రివిజన్ గురించి కూడా అందులో అడిగారు. డిఓటీ దీనికి సంబంధించిన మినిట్స్ మీట్ సమావేశం జరిగిన 2 రోజుల్లోపే రిలీజ్ చేసింది. అందులో పెన్షన్ రివిజన్ గతంలో 3rd PRC ప్రకారం ఫిట్మెంట్ లాగా క్యాలకులేట్ చేశాము, 7th CPC మీద ఇవ్వాలి అన్న డిమాండ్ వస్తుంది కాబట్టి ఆ వర్క్ జరుగుతోంది అన్న విషయం వరకు మాత్రమే అందులో ప్రస్తావించారు. ప్రస్తుతం డిఓటీలో నాకున్న సొరుసల ద్వారా కనుక్కున్నప్పుడు అటు అపీల్కి వెళ్ళే విషయంలో కానీ, లేదు ఇంప్లిమెంట్ చేసే విషయంలో కానీ ఎటువంటి నిర్ణయం ఈరోజు వరకు జరగలేదు. ఆ ఫైల్ కన్సర్న్డ్ సెక్షన్లకి రాల. ఒకవేళ అమలు చేయాలి అని డిఓటీ నిర్ణయిస్తే ఇంటర్నల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది క్యాబినెట్ మేము ప్రిపేర్ చేయమని. లేదు అప్పీల్కి వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా, ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు నోట్ ప్రిపేర్ చేసిన తర్వాత న్యాయ విభాగానికి వెళ్తుంది. ఈ 3 విభాగాలలో ఫైల్ లేదు, డిఓటీ సెక్రటరీ గారి దగ్గరే ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, ఎంటీఎన్ఎల్ అసోసియేషన్స్ డిఓటీ ఆధ్వర్యంలో ఎంటీఎన్ఎల్లోని ఉన్నతాధికారులు కూడా పార్టిసిపేట్ అయ్యేటట్లు చేసుకుని వాళ్ళ సమస్యల పట్ల ప్రమోషన్లు, వీళ్ళ ప్రమోషన్లు ఏదో కన్సిడర్ చేయండి అని డిఓటీ నుంచి ఆదేశాలు వచ్చేలాగా చేసుకోగలిగారు. గతంలో 2022 మీటింగ్ సమావేశం జరిపినప్పుడు ఎంటీఎన్ఎల్లోని పెన్షన్ అసోసియేషన్లు, బిఎస్ఎన్ఎల్లోని పెన్షన్ అసోసియేషన్లు అందరితో కలిపి డిఓటీ మీటింగ్ కండక్ట్ చేసింది. కానీ ఈసారి అట్లా చేయలే, ఎంటీఎన్ఎల్ వాళ్ళకి సపరేట్గా కండక్ట్ చేసుకున్నారు. అలా అని బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్లని డిఓటీ ఏం పిలవలేదు. సమస్యల పట్ల మన ఎవరైతేనే ఉందిలే సార్ పెన్షన్ రివిజన్ విషయంలో ఒక అప్డేట్ వస్తుంది కదా అని అనుకోవటానికి, ఎంటీఎన్ఎల్ పెన్షన్ ఇష్యూకి మన పెన్షన్ ఇష్యూకి తేడా ఉన్నాయి. గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం, 2013 దాకా వాళ్ళకి కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ లేదు. కపిల్ సిబల్ గారు కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నప్పుడు 2013 పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. పెన్షన్ కంట్రిబ్యూషన్ ద్వారా వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అమలు చేశారు కంబైన్డ్ సర్వీస్ మీద ఉన్న వాళ్ళకి. అది ఏంటి, బిఎస్ఎన్ఎల్లో స్కేల్ ఏదైతే ఉందో దాని కరస్పాండింగ్ స్కేల్ మీదనే ఇస్తాం, బిఎస్ఎన్ఎల్ స్కేల్స్ మీద. అంటే వాళ్ళు ఒక స్కేల్ అప్గ్రేడేషన్లో ఉన్న ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని కాకుండా బిఎస్ఎన్ఎల్ స్కేల్ మీద ఇస్తాము అని చెప్పారు. అలాగే 2013 నుంచి ఇప్పటిదాకా ఎంటీఎన్ఎల్ వాళ్ళు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలే. బిఎస్ఎన్ఎల్కి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన పే స్కేల్స్ ఇవ్వండి అని చెప్పి డిఓటీ అడిగింది. ఎంటీఎన్ఎల్ మాత్రం మీ నాన్ ఎగ్జిక్యూటివ్ల పే స్కేల్స్ ఇవ్వండి అని అడగల. ఎందుకు అని అంటే, రెండింటికి ఉన్న తేడా ఏంటి అని అంటే, ఎంటీఎన్ఎల్లో వేతన సవరణ జరగటానికి అవకాశమే లేదు, అసలు ఇక్కడ మాకు జీతాలు ఇవ్వటానికే ఉంటుంటే వేతన సవరణ దాకా ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఎంటీఎన్ఎల్ బోర్డు వేతన సవరణని తిరస్కరించింది. కానీ డిఓటీ మనకు 2018 వేతన సవరణ చేసుకోండి, డిపిఈ గైడ్ లైన్స్కి లోబడి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు ఆ పే స్కేల్స్ పంపించండి నాన్ ఎగ్జిక్యూటివ్లవి, ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ ఎటు రికమెండ్ చేసినవి ఉన్నాయి కదా అని చెప్పారు. అంటే ఎంటీఎన్ఎల్ వాళ్ళకి పెన్షన్ కంట్రిబ్యూషన్ వాళ్ళు కట్టల, 5% తక్కువలో ఉన్నారు. ఆ 5% 78.2 ఇవ్వటానికి ఇప్పుడు క్యాబినెట్ మేము మూవ్ చేస్తున్నారు,
ఆ క్యాబినెట్ మెమోని ఒకసారి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెన్షన్ మేము గ్యారంటీగా ఇవ్వాలి అన్నాం కాబట్టి ఇస్తున్నాం. కంట్రిబ్యూషన్ మీరు కట్టినా కట్టకపోయినా పెన్షన్ చెల్లించే బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అనే పద్ధతిలో మేము గ్యారంటీగా ఇస్తున్నాం. కానీ కంట్రిబ్యూషనే కట్టకపోయినా పెన్షన్ ఇస్తుంటే మళ్ళీ 5% ఎక్కువ ఇవ్వటం ఏంటి, ఇది మాకు అదనపు భారం కదా అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంటీఎన్ఎల్కి సంబంధించిన 5% డిఏ పెంపు విషయం ఏదైతే 78.2కి ఈక్వల్ కావాలో దాన్ని తిరస్కరించింది. అయినా సరే డిఓటీ వాళ్ళు ఆ 5% సంబంధించిన క్యాబినెట్ మేమో తయారు చేస్తున్నారు కాబట్టి 5% తక్కువగా ఉన్నారు, పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేదు. అయినా సరే ఎంటీఎన్ఎల్ అసోసియేషన్స్ దే హ్యావ్ మేనేజ్డ్, వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవటంలో విజయవంతం అయ్యారు. దాంట్లో అనేక హామీలు పొందారు. అమలవుతుందా అమలు కాదా, ఎన్ని హామీలు ఇవ్వలేదు అన్నది పక్కన పెడితే ఇటువంటి మీటింగ్ బిఎస్ఎన్ఎల్ అసోసియేషన్స్తో కూడా పెన్షన్ అసోసియేషన్లో కూడా జరిగితే బాగుండేది, ఎందుకంటే అఫీషియల్ మినిట్ అవుతుంది అని అనిపించింది. వాళ్ళు గతంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పెన్షన్ రివిజన్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అనుకునే ప్రాబ్లమ్స్ ఉండబట్టే మన పెన్షన్ అసోసియేషన్లతో కలగలిపి ఒక జాయింట్ ఫోరం తయారు చేసుకోవాలా, జాయింట్ ఫోరం ద్వారా ట్రై చేయాలి అన్న దీన్ని అమలు చేసుకున్నారు గతంలో. సరే మధ్యలో విమర్శలు రావటం, ఎంటీఎన్ఎల్ వాళ్ళది మీరెందుకు తీసుకుంటున్నారు అనే విమర్శలు రావడంతో ఇప్పుడు కొంచెం వాళ్ల పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే ఎంటీఎన్ఎల్ అసోసియేషన్స్ మాకు మీటింగ్ ఉంది కాబట్టి మీరు మేము గతంలో కంబైన్డ్గానే ట్రై చేశాం అని వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళ పటికళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. సో దే హ్యావ్ వెల్, వాళ్ళకి ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా బిఎస్ఎన్ఎల్కి ఇచ్చేసిన నేపథ్యంలో వాళ్ళ సంస్థ ఉంటుందా ఉండదా, బిఎస్ఎన్ఎల్లో ఎప్పుడు విలీనమవుతుంది, విలీనమైతే జరిగే ప్రక్రియలు ఏంటి, ఆ ప్రక్రియలకు జరుగుతుందా లేదా అన్న అంశాలని మనం పక్కన పెడితే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తిరస్కరించిన తర్వాత కూడా 5% క్యాబినెట్ మేము ప్రిపేర్ చేయించుకోవటంలో విజయవంతమయ్యారు. పెన్షన్ రివిజను ప్రమోషన్ లాంటి అంశాల మీద అసలు సంస్థే ఉండదు అన్న పరిస్థితులలో కూడా మీటింగ్ అరేంజ్ చేయించుకుని డిఓటీ చేత వాళ్ళ అంశాలు పరిష్కరించండి అని ఇన్ రైటింగ్ మినిట్స్ రిలీజ్ చేయించుకోగలిగారు. అది మనము బిఎస్ఎన్ఎల్లో కూడా చేయగలిగి ఉంటే వేజ్ రివిజన్ గురించో ఇంకొకసారి గురించో బాగుండేది, కానీ దురదృష్టవశాత్తు మన బిఎస్ఎన్ఎల్ అసోసియేషన్లతో అటువంటి మీటింగ్ జరగటంలా చూద్దాం.